లైన్ లేచి అందరూ కూర్చుని ఇదే తీయమన్నారు, ఇదే చూపించారు. అవునండి, జై మేరు, జై మేరు, మేరు సంఘం ఐక్యత, మేరు సంఘం ఐక్యత, జై మేరు, జై మేరు, జై మేరు, జై మేరు, జై మేరు, జై మేరు, పట్టిల్లాలి. మేరు కులస్తుల ఐక్యత, పట్టిల్లాలి. మేరు కులస్తుల ఐక్యత, పట్టిల్లాలి. గత దశాబ్దంకు పైగా మేరు ఫెడరేషన్ కానీ మేరు కార్పొరేషన్ కానీ ఏర్పాటు చేయాలని మేరు కులస్తులందరూ వివిధ రకాలుగా ధర్నాలు కానీ రాస్తారోకోలు కానీ సభలు సమావేశాలు వినతిపత్రాలు కలెక్టర్లకు మెమోరాండము మంత్రులకు మెమోరాండము ఆఖరికి ముఖ్యమంత్రులకు కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. గత పాలకులు నిర్లక్ష్యం చేసినా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిన్న ప్రకటించిన మేరు కార్పొరేషన్కి మేరు సభ్యులందరూ ఆహ్వానిస్తున్నారు, దానికి మేరు సమాజం మొత్తం రుణపడి ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేరు కులస్తుల చిరకాల వాంఛ ఎన్నో దఫాలుగా రిఫరెండేషన్ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి మేరు కులస్తుల యొక్క ఆర్థిక పరిపుష్టిని పెంపొందించుకోవడం కోసం ప్రయత్నాలు చేసి చేసి అలసి సొలిసిన సమయంలో నూతన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పొన్నం ప్రభాకర్ గారి మంత్రివర్యులు వారి యొక్క ప్రోత్సాహంతో మేరు కులస్తులకు కార్పొరేషన్ అనేటువంటిది ప్రకటించడం చాలా చాలా హర్షణీయం. దీనికి మేము మా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా వారు దృష్టిలో పెట్టుకొని మేరు కులస్తులను ఇది కూడా ఒక వృత్తిపై ఆధారపడి ఉన్నటువంటి కులము అని చెప్పేసి వారు కార్పొరేషన్ ఇచ్చే సమయంలో మున్నూరు కాపు సోదరులకు పెరుక సోదరులకు పద్మశాలి సోదరులకు ఇస్తూ మేరు కులస్తులను కూడా వారి మదిలో ఉంచుకొని ఆర్థికంగా వారికి ఉన్నతిని కలిగించడానికి ప్రయత్నం చేసి దృష్టిలో పెట్టుకొని వారు మాకు మేరుకుల వృత్తిదారులకు కార్పొరేషన్ కలిగించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇందుకు నిదర్శనంగా మా వెన్ను లింబాద్రి గారి ఆధ్వర్యంలో హైదరాబాదులోని కలాహార భవన్లో వారు ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి వారు అక్కడి నుంచి ప్రాతినిధ్యాన్ని కూడా అందించి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయినా కూడా కానటువంటి ఈ కార్పొరేషన్ ఇప్పుడు మా జాతికి అందడం మాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఇందుకు వారికి కృతజ్ఞత భావంగా వారికి మేము మా యొక్క నిశ్చలమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై మేరు, జై జై మేరు. నేను సోమ హనుమంతరావు, నిజామాబాద్ జిల్లా మేరు సంఘం అధ్యక్షుణ్ణి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా మన యంగ్ అండ్ డైనమిక్ రేవంత్ రెడ్డి గారు మరి అదేవిధంగా బీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా హర్షణీయం. అన్ని కులాలతో పాటుగా సుమారు 16 కులాలకు మన కార్పొరేషన్ ఏర్పాటు చేయడము నిజంగా యావత్ మేరు కులము ఈ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తుంది. నేను నిజామాబాద్ జిల్లా మేరు సంఘం పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వానికి అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ సందర్భంగా రాష్ట్ర మేరు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా కార్పొరేషను ఫెడరేషన్ కోసము మా మేరు సంఘం జిల్లాల వారీగా మరియు రాష్ట్రాల వారీగా వినతి పత్రాలు అందజేయడం జరిగింది. వెనుకబడిన తరగతి మంత్రివర్యులకు మరియు ఈవెన్ ముఖ్యమంత్రి గారికి కూడా ఎన్నోసార్లు వినతి పత్రం అందజేసినాము. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్ర ఉన్నప్పుడు మా మేరు కులానికి ఒక ఫెడరేషన్ ఉండేది, కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆ ఫెడరేషన్ లేదు, కార్పొరేషన్ లేక ఎన్నో ఇబ్బందుల పాలైనాము. ఎంతో పోరాడి ఉద్యమాలలో పాల్గొని తెలంగాణ సాధించుకున్న తర్వాత ఎన్నో ఆశలుగా ఎదురు చూశాము. మాకు ఫెడరేషన్ కానీ కార్పొరేషన్ కానీ వచ్చి మా కుల వృత్తిపై ఆధారపడ్డ వాళ్ళకి నిరుపేదలైనటువంటి వారికి ఎంతో సహాయంగా ఉంటుందని ఎన్నో ఉద్యమాలు చేపట్టినాము. కానీ అప్పుడు ఏర్పడినటువంటి ఏదైతే కార్పొరేషన్ కానీ ఫెడరేషన్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వము
రాగానే వితిన్ 3 మంత్స్లో ఈ విధంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల నిజంగా మా మేరు కులస్తులందరూ కూడా ఈ ప్రభుత్వానికి అభినందన తెలియజేస్తున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా మేరు సంఘం పక్షాన రాష్ట్ర మేరు బంధువులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇదే సందర్భంగా వీలైనంత తొందరగా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ ఏదైతే కార్పొరేషన్ ఏర్పాటు చేసిందో దాని యొక్క విధి విధానాలు మరియు అదేవిధంగా కుల ప్రాతిపదన ఏర్పాటు చేసిన ఈ కార్పొరేషన్లో ఏ విధంగానైతే సంఖ్య ఉందో, ఏ విధంగానైతే నిరుపేదలు ఉన్నారో ఆ విధంగా నిధులను కేటాయింపు చేసి దాని యొక్క విధి విధానాలు అందరికీ అందుబాటులో ఉండే విధంగా అతి త్వరలో ప్రకటిస్తారని ఆశిస్తూ, అదేవిధంగా వేరే కులాల వారికి ఏదైతే చాకలి వారికి కానీ మంగలి వారికి కానీ ఉచిత కరెంటు ఏ విధంగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారో, మా మేరు కులస్తులు కుల వృత్తిపై ఆధారపడి ఉన్నటువంటి పేద టైలర్ వాళ్ళకు కూడా ఉచిత కరెంటును కూడా దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని కూడా అతి త్వరలో ప్రకటిస్తారని వారికి మళ్ళొకసారి వేడుకుంటున్నాము. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం తరపున యూనిఫామ్లు కుట్టిస్తున్నారో, ఉచిత వస్త్రాలు అవి స్కూల్ పిల్లలకైతే ఏంది, ఇంకా వేరే వాళ్లకు ఈ కార్మికులకైతే ఏంది, ఉచిత కుట్టు బట్టలు కుట్టించేదాన్ని తప్పకుండా మా మేరు కుల వృత్తికి చెందిన వాళ్ళకే 100% ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మళ్ళొకసారి వేడుకుంటున్నాము. సో ఎనీవే మొత్తం యావత్ నిజామాబాద్ జిల్లా మేరు సంఘం పక్షాన నిజామాబాద్ మేరు కుల బంధువులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మళ్ళొకసారి ఈ యంగ్ అండ్ డైనమిక్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మరియు అదేవిధంగా మాకు చొరవ చూపించి మాకు కార్పొరేషన్ని మంజూరు చేయడానికి పూనుకున్నటువంటి పున్నం ప్రభాకర్ గారికి మరియు వారికి మా కులం తరపున మా చొరవ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి అక్కు శ్రీనివాస్ గారికి మరియు ఈ ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి మా కురవృద్ధుడు వెన్ను లింబాద్రి గారికి, ఎందుకంటే ఆయన చాలాసార్లు ఆయన వ్యాపారాన్ని వదులుకొని ఈ ఫెడరేషన్కు ఈ కార్పొరేషన్కు ఆయన పాల్పడడం జరిగింది. ఆయనకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందరికి కూడా శుభాకాంక్షలు మరియు నిజామాబాద్ మేరు సంఘం పక్షాన ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై మేరు! మేరు కులస్తుల ఐక్యత! మేరు కులస్తుల ఐక్యత! మేరుకుల బంధువులందరికీ నేడు హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క బీసీ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నిన్న మేరు కార్పొరేషన్ ప్రకటించినందుకు చాలా ధన్యవాదాలు. ఈ కార్పొరేషన్ ద్వారా మా కులస్తులకు జుక్కి మిషన్లు ప్రతి ఒక్క కార్మికుడికి ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము. దీంట్లో మా కుల పెద్దలు వెన్ను లింబాద్రి గారు కానీ మిగతా కుల పెద్దలందరూ చాలా కష్టపడ్డారు. వాళ్ళకి నిన్న ప్రకటించినందుకు అందరికీ మా నిజామాబాద్ నగర తరపున, పై తరపుల తరపున, మేరుకులందరికీ అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదం. ఓం శంకర్ దాస్ మయా నమః. నిన్న ఏదైతే క్యాబినెట్ మీటింగ్లో బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, అలాగే నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి అయిన గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారికి నిజామాబాద్ జిల్లా మరియు మేరుకుల తరపున ఈ నూతన ప్రభుత్వానికి నిజంగా మేము రుణపడి ఉన్నాము. ఎందుకంటే మేరుకులస్తులు ఎన్నో ఏళ్ళ నుంచి వెనుకబడిన వారే, వాళ్ళకంటూ ఏదైతే కులవృత్తి ఉందో ఆ కులవృత్తి ఒక మేరు వాళ్ళు కాకుండా ఇతర కులస్తులు కూడా మా వృత్తిని మీద ఆధారపడి వాళ్ళు కూడా వాళ్ళ జీవనోపాధిని గడుపుకుంటున్నారు. దానివల్ల ఈ రెడీమేడ్ అది కూడా కొద్దిగా ముందుకు వచ్చేయడం వల్ల ఒరిజినల్గా జెన్యున్గా ఉన్న మేరు కులస్తులు చాలా నష్టపోతున్నారు. అందువరకు అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే తెలంగాణ ఉద్యమం టైంలో కూడా ప్రతి మేరు కులస్తులు ఉద్యమము చేశాడు, కానీ గుర్తించి మనకు మేరు ఫెడరేషన్ లేదు తెలంగాణ ఏర్పడిన తర్వాత. కానీ ఈరోజు నూతనంగా ఏర్పడిన ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు హృదయంతో మేరు ఫెడరేషన్ ఏర్పాటు చేయడం వల్ల నిజానికి వారికి మేరు కులస్తు తరపున అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి
ఇంకా విధి విధానాలని ఖరారు చేయలేరు కాబట్టి దయచేసి మా మేరుకులస్తులు ఎంతో వెనుకబడి ఉన్నారు కాబట్టి అది గుర్తుంచుకొని ప్రతి ఒక్కరికి లబ్ధి పొందే విధంగా విధి విధానాలు రూపొందించాలని చెప్పేసి ఈ తరఫున మీ అందరికీ నేను విన్నవించుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారికి. కాబట్టి మరోసారి ఫెడరేషన్ ఏర్పాటు చేసినందుకు మేరుకులస్తుల తరఫున రేవంత్ రెడ్డి గారికి అలాగే పొన్నం ప్రభాకర్ గారికి కృతజ్ఞతలు. మేరు కులస్తులందరూ గర్వించదగ్గ రోజు. ఎన్నో రోజుల నుంచి మేము పోరాడుతున్నాము ఈ ఫెడరేషన్ గురించి మరియు కార్పొరేషన్ గురించి. ఎందరో కలెక్టర్లు మారిరు, మా మరణాలు ఎందరికో ముట్టినాయి, కానీ ఎవ్వరు ఏ పని చేయలేదు. ఈరోజు మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయిందో లేదో మాకు ఈ యొక్క ఫెడరేషన్ కార్పొరేషన్ ప్రకటించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరియు మేరు కులస్తులకు కూడా విధి విధానాలు కూడా తొందరగా ప్రకటించి మాకు అన్ని విధాల సాయశక్తుల లాభాలు పొందేటట్టు మా భేద వర్కర్లకు అన్నీ అందే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తారని నేను మరోసారి విన్నవిస్తున్నాను. జై మేరు, జై జై మేరు. శ్రీ శంకర దాసమైనమ్మ, ఈరోజు పున్నం ప్రభాకర్ గారు అన్ని కులాలకు 16 కులాలకు చైర్మన్గా అందరికీ కార్పొరేషన్ను చేసినట్ల చాలా అందరూ ఖుషిగా ఉన్నారు. మేము 2 దశాబ్దాల నుంచి దీనికోసము పాటుపడ్డాము. మా లింబాద్రి గారు కూడా, వెను లింబాద్రి గారు చాలా, మేము కూడా అందరము ఎంతో కష్టపడి దీనికి సమకపడ్డాము. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. దీనికి మంచిగా బెనిఫిట్ అయ్యేటట్టు వాళ్ళు ఆచరణ చేయాలని శుభానందలు. ఇంకా నిజామాబాద్ జిల్లా మేరు సంఘం ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాలుగా మేరు కులవృత్తిదారులకు ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో 2005వ సంవత్సరము నిజామాబాద్ జిల్లాకు విచ్చేసినటువంటి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ భూమి పూజ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లాకు రావడం, కలెక్టర్ పాత కలెక్టరేట్లో వారి బహిరంగ సభను ఏర్పాటు చేయడం, ఆ బహిరంగ సభలో మేరు కులవృత్తిదారులకు ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి నిజామాబాద్ జిల్లా మేరు సంఘం పక్షాన వారికి ఒక వినతి పత్రాన్ని కూడా అందజేయడం జరిగింది. దానికి ఆ రోజు ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు బాలయ్య గారు, అదేవిధంగా శ్రీమాన్ నరేందర్ గారు నన్ను ప్రోత్సహించి వేదికపైకి పంపించి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారికి మేరు కులవృత్తాలకు ఫెడరేషన్ ఇవ్వాలని వినతి పత్రాన్ని పంపించిన తర్వాత ఒక 3 నెలల కాలంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మేరు కులస్తులకు ఫెడరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అది ఏర్పాటు చేసిన అనతి కాలంలోనే తెలంగాణ విభజనకు ఉద్యమాలు ప్రారంభమైనాయి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా సకల జనుల సమ్మెలో పాల్గొన్నటువంటి మేరు కులస్తులు మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మా కలలు నెరవేరుతాయి, ఫెడరేషన్ సాధించుకుంటామనేటువంటి ఒక ఉత్సాహంలో ఉన్న తరుణంలో అనేక బార్లు ముఖ్యమంత్రి గారి వద్దకు, అదేవిధంగా బీసీ గంగుల కమలాకర్ గారు, అదేవిధంగా జోగు రామన్న గారికి కూడా అనేక సార్లు వినతి పత్రాలు, ఎంపీ కవిత గారికి కూడా వినతి పత్రాలు అందించిన తెలంగాణ ప్రభుత్వంలో ఫెడరేషన్ కానీ కార్పొరేషన్ కానీ రాకపోవడం చాలా బాధాకరంగా భావించి ఇప్పుడు మాత్రం తెలంగాణకు నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా డైనమిక్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రవాణా శాఖ మంత్రి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు మరి మేరు కులస్తులను కూడా గుర్తించి మేర కార్పొరేషన్ను ఏర్పాటు చేయడం వారికి వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు శుభాభివందనాలు తెలియజేస్తూ అనతి కాలంలోనే వారందరూ కూడా మరి తొందరలోనే మేరు కులానికి నిధులు మంజూరు చేసి దానికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా రూపొందించి మేరు కులస్తుల ప్రయోజనాలకు మరి భంగం వాటిల్లకుండా ప్రతి నిరుపేద మేరు కులస్తుని కూడా దాంట్లో లాభపడే విధంగా ప్రభుత్వం మరి ప్రణాళికలు రచించాలని చెప్పేసి మేము మేరు సంఘం నిజామాబాద్ జిల్లా పక్షాన వారిని మా యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఏర్పడినటువంటి ఆ
కార్పొరేషన్ ద్వారా నిరుపేదలైనటువంటి మేరు కులస్తులు, అదేవిధంగా టైలర్ షాపులు పెట్టుకునేటువంటి వారికి అధునాతనైనటువంటి పనిపుట్ల ద్వారా మరి సదుపాయాలు కలిగించినట్టయితే మేరు కులస్తులు కూడా వారి యొక్క ఆర్థిక స్థితిగతులను రూపుమాపి మంచి స్థితిగతులలో సమసమాధి నిర్మాణం కోసం పాటుపడే విధంగా ఉంటుంది. కాబట్టి 16 కులాల వారికి కార్పొరేషన్ ఇచ్చిన సందర్భంగా అదేవిధంగా మేరు కుల వృత్తిదారులను కూడా గుర్తించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, నిజామాబాద్ మేరు సంఘం పక్షాన, అదేవిధంగా రాష్ట్ర మేరు సంఘం పక్షాన, మరి ముఖ్యంగా ఈ ఫెడరేషన్ కోసానికి 2005 నుంచి ప్రారంభమైనటువంటి ఈ చరిత్ర, మరి 2017లో హైదరాబాద్లో హరిహర కళాభవన్లో మరి వెన్ను లింబాద్రి గారి సారథ్యంలో మేరు కులస్తుల యొక్క మరి ఫెడరేషన్ సాధన సమితి అనే ఆధ్వర్యంలో ఒక సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సదస్సుకు రాష్ట్ర నలుమూల నుంచి దాదాపు 10,000 మంది మేరు కులస్తులు హాజరై ఆ సదస్సును దిగ్విజయం చేసిన సందర్భంగా ఆ యొక్క మేరు కులస్తుల యొక్క పరిస్థితులు కానీ, మేరు కులస్తుల యొక్క కష్ట నష్టాలు కానీ, సమస్యలు కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయిన కారణంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించిందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. దీనికి ప్రయత్నం చేసినటువంటి మరి అదేవిధంగా అక్కు శ్రీనివాస్ గారు, ఏదైతే వారి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ గారికి అత్యంత సన్నిహితులు కాబట్టి వారి చొరవతో మరి మేరు కులానికి ఈరోజు మరి ఆ కార్పొరేషన్ ఏర్పడిన సందర్భంగా వారికి కూడా లింబాద్రి గారు కూడా మరి రాబోయేటువంటి రోజుల్లో మరి ఈ కార్పొరేషన్ కనుక చైర్మన్ను నియమిస్తే మరి సీనియారిటీ పరంగా మరి ఎన్నో సంవత్సరాలుగా ఉద్యమం చేసి ఈ ఫెడరేషన్ కానీ కార్పొరేషన్ కానీ సాధించాలి, మేరు కులస్తుల యొక్క స్థితిగతులు బాగుపడాలని చెప్పేసి వెన్ను లింబాద్రి గారు చేసినటువంటి ప్రయత్నాలకు నిజామాబాద్ మేరు సంఘం పక్షాన వారికి పూర్తి మద్దతు తెలియజేస్తూ మేరు కులస్తులందరికీ, రాష్ట్రంలో ఉన్నటువంటి మేరు కులస్తులకు, అదేవిధంగా మేరు కుల వృత్తిదారులకు, టైలర్ షాప్ యజమానులకు అందరికీ కూడా యావత్ మేరు సమాజానికి నిజామాబాద్ జిల్లా మేరు సంఘం పక్షాన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ జై మేరు.